వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది నాయకులు, మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద దండే కదలి వెళుతోంది. కాంగ్రెస్ మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ప్రచార హోరు రాష్ట్రమంతటా వినిపించేలా ఉంటోంది. దేశంలోనే కీలక నియోజకవర్గం కావడం, పార్టీకి సిట్టింగ్ స్థానం కావడంతో చేజారిపోకుండా కాంగ్రెస్ పట్టు బిగిస్తోంది. పట్నం సునీత మహేందర్ రెడ్డి తన ప్రచార తీరుతో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. పార్టీ దండుకు తోడు సునీతమ్మకు ప్రజాబలం రోజురోజుకు పెరుగుతూ ఉండడం ప్రత్యర్థి పార్టీలను కలవరపెడుతోంది. పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాదు, డివిజన్లు, వార్డులు, కాలనీలు, బస్తీలు అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యర్థుల కంటే ముందుంటున్నారు. ఆమె ఎక్కడ ప్రచారం చేసినా జనం సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వందలాది మంది కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను అందిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. హయత్ నగర్ లోని స్వామి శంకర్ ఫంక్షన్ హాల్లో ఇటీవల నిర్వహించిన బంజారాలతో ఆత్మీయ సమ్మేళనంలో ఆమె బంజారా దుస్తులను ధరించి వారితో కలిసిపోయారు. బంజారా మహిళలతో కలిసి నృత్యం చేసి వారిని సంతోషపరిచారు. దీంతో ఉబ్బి తబ్బిబ్బైన బంజారా మహిళలందరూ సునీతమ్మకే మా ఓటు అంటూ గొంతెత్తి నినదించారు. ప్రచార తీరులోనే కాదు, ప్రసంగాల్లోనూ సునీతారెడ్డి ఆకట్టుకుంటున్నారు. విపక్షాల తీరును ఎండగడుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను అంతమొందించినట్లే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చాటి చెబుతున్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానంటూ ఆకట్టుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, వికారాబాద్ జిల్లా తొలి ప్రజాపరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ప్రజలు చెప్పకుండానే ఆమె ఎక్కడ ఏ సమస్య ఉందో దానికి పరిష్కారమేంటో తెలియజేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అన్ని రకాలుగానూ ప్రచారంలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.